రైట్ నమస్తే. వంట గ్యాస్ ధరల పెంపు ఒక శరఘాతంగా మారిందే అనుకోవాల్సింది. మరి ముఖ్యంగా ప్రతి ప్రభుత్వం కూడా మరీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి సబ్సిడీలు మేము ఇస్తాము అంటే అది కాస్త మరి యొక్క వంట గ్యాస్ ధరకే ఆ యొక్క సబ్సిడీ మాత్రమే ప్రధానంగా అందరూ అనుకుంటున్న అంశం. మరి వీటి యొక్క వంట గ్యాస్ ధరల యొక్క పెంపు దేనికి కారణం, దేనికి సమీకరణం, మరి ప్రభుత్వం యొక్క వైఖరి మరి ఎలా ఉంది అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క అంశ కార్యక్రమంలో, ఈ యొక్క చర్చా కార్యక్రమంలో మనతో పాటు చర్చించేందుకు ఎం కోటేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు జూమ్ యాప్లో. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం. ఎం కోటేశ్వరరావు గారు నమస్తే, వెల్కమ్ టు షో అండి. నమస్తే. నమస్తే. రైట్. మరి వీరితో పాటుగా డైరెక్టర్ హెచ్ఆర్ స్నేహ గ్రూప్స్ అండ్ బిఎస్ఎన్ఎల్ ఏజిఎం రిటైర్డ్ ఎస్ విఆర్ఎస్ ఎంప్లాయ్ పి పద్మశర్మ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. పద్మశర్మ గారు నమస్తే, వెల్కమ్ టు షో. నమస్తే. ముందుగా కోటేశ్వరరావు గారు, మరి యొక్క వంట గ్యాస్ ధరల పెంపు దేనికి సమీకరణంగా తీసుకోవచ్చు అంటారు? వంట గ్యాస్ ధరల పెంపు అనేటువంటిది వంట గ్యాస్ కావచ్చు లేదా పెట్రోల్ డీజిల్ పెంపు కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నటువంటి సంస్థల మోనోపాలి. ఈ మోనోపాలికి సంబంధించినటువంటిది ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఇది పేద ప్రజల మీద, సామాన్య వినియోగదారుల మీద ఇది తీవ్రమైనటువంటి భారం మోపుతా ఉంది. ఇప్పుడు నెలకు ఒకసారి 50 రూపాయలు పెంచితే 50 రూపాయలే కదా అని నెలకు ఒకసారి మనకి కనిపించవచ్చు. కానీ 2014లో అంటే 2014 ఏప్రిల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారానికి రాకముందు 814 రూపాయలు ఉన్నది, ఇది విత్ సబ్సిడీ. ఓకే. గత 8 సంవత్సరాల్లో ఆ సబ్సిడీని మొత్తంగా రద్దు చేసేసినాక ఫలితంగా ఇవాళ 1105 రూపాయలు మన హైదరాబాద్ లో గ్యాస్ బండ ధర ఉన్నది. ఇంత భారాన్ని మోపినటువంటి అంటే గత 8 సంవత్సరాల్లో ఈ మేరకు గ్యాస్ బండ ధర పెరిగిన మేరకు లేదా డీజిల్ పెట్రోల్ పెరిగినటువంటి ధరలు పెరిగిన మేరకు మన జనానికి, ముఖ్యంగా కష్టజీవులకి ఆదాయం పెరిగిందా అంటే అటువంటి సూచన ఎక్కడ మనకి లేదు. అందువలన ధరల పెరుగుదల అనేటువంటిది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తూ మన యొక్క కుటుంబాలు, ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క కొనుగోలు శక్తి అనేటువంటిది పడిపోతూ ఉంది. ఆహారానికి సంబంధించి గ్యాస్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర వస్తువులకు పెట్టేటువంటి ఖర్చు పెరుగుతూ ఉంది. ఇది తీవ్రమైనటువంటి సమస్యలకి దారితీస్తూ ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అందువలన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ధరలు ఒకవైపు వివిధ దేశాల్లో ఈ కరోనా మన ఉక్రెయిన్ యుద్ధం వలన కానివ్వండి లేకపోతే ఇతరత్ర కారణాలతో కానివ్వండి ఈ పెట్రోల్ డీజిల్ లేదా గ్యాస్ సహజ వాయువు కావచ్చు లేదా ఎల్పిజి కావచ్చు ఏదైనప్పటికీ ధరలు పెరిగిందన్నప్పుడు ఆ పెరుగుదలని జనం మీద భారం వల్ల మోపకుండా అనేక చర్యలు తీసుకుంటున్నప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వము మొత్తంగా భారం మొత్తాన్ని వినియోగదారుల మీదనే వేయడం అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య. అందువల్ల ఇది ఏ విధంగా చూసినప్పటికీ కుటుంబాల మీద భారంగానే పరిగణిస్తా ఉంది. ఓకే. రైట్. ఓకే అండి. పద్మశర్మ గారు, మరి మీరు స్నేహ గ్రూప్లో డైరెక్టర్ హెచ్ఆర్గా ఉన్నారు, అదేవిధంగా ఏజిఎం విఆర్ఎస్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా ఉన్నారు, మరి ఈ యొక్క గ్యాస్ ధరల పెంపు పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి? ముందుగా ఈరోజు ఈ పర్టికులర్ అంశాన్ని తీసుకోవడం నాకు చాలా అవసరం అనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇది ఒక నిత్యావసర వస్తువు, మనకు కావాల్సినది. మా అమ్మ కట్టెల పొయ్యి మీద ఉండడం నాకు తెలుసు, అలాగే తర్వాత వాళ్ళు కిరోసిన్ స్టవ్కి వచ్చారు, తర్వాత గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ అనేది అది పూర్కైనా రిచ్కైనా ఎవరికైనా అతి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నిత్యావసరమైన వస్తువు. మనకి ఇప్పుడు పెరిగిన ధరలన్నీ కూడా సామాన్య మానవుల మీద వేసేయకుండా సామాన్య, ఇప్పుడు ప్రతి వాళ్ళది కూడా స్టేటస్ ఆఫ్ లివింగ్ పెరిగింది. నార్మల్గా కూడా సిలిండర్ 1105 రూపాయలు అంటే ఒక 5-6 వేలు జీతం వచ్చే వాళ్ళకి పరిస్థితి ఏంటి అసలు? సో ఇలాంటి వస్తువులనైనా కనీసం గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండేలా చేయాలి.
వాళ్ళు ఉజ్వల పథకం అని చెప్పి ఆడవాళ్ళు వంటగదుల్లో కన్నీళ్లు కార్చకూడదు, వాళ్ళకి ఇలా ఇస్తామని స్కీములు ఇచ్చేసి ఆ స్కీముల వల్ల వచ్చిన దానివల్ల రెవెన్యూ లేకుండా వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇన్ని స్కీములు పెడితే ఉపయోగం ఏంటి? అవసరమైన వాళ్ళకి రేషన్ బియ్యంతో పాటు ఈ సిలిండర్ కూడా కొంచెం సబ్సిడీలో ఇస్తే వాళ్ళు ఏమైనా ప్రతిరోజు వాళ్ళ కడుపు నిండా అన్నం తినడానికి ఉపయోగపడుతుంది. సో ఈ గ్యాస్ సిలిండర్ రేటు పెరగడం అనేది చాలా శోచనీయం. కాకపోతే ఇది ఎందుకు పెరుగుతుంది? ఈ తప్పు ఎవరిది? మన పాలకులదా? లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు, యుద్ధాలు, రీజన్ ఏదైనా కానివ్వండి, సామాన్య ప్రజల మీద అది భారం పడుతుంది. సో ఈ భారం వీళ్ళ మీద పడకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేయాలి. ఇవన్నీ డిస్కషన్స్ వరకే ఉండిపోతున్నాయండి. మనం ఎంత మాట్లాడుకున్నా ఆ రోజు ఉన్న పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ దీన్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి ఈ సమస్యని ఎలాగ మనం పరిష్కరించుకోవాలనే దానికి ఎవరు చేయాలి అనేది ఇప్పుడు నాకు ఎప్పుడు ఆలోచించే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే నాకు ఈ స్టాటిస్టిక్స్, ఇప్పుడున్న పరిస్థితులు, ఈ పాలిటిక్స్ ఇవన్నీ తెలియదు. ఒక సామాన్య స్త్రీగా ప్రతి పొద్దున లేవగానే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం దగ్గర మొదలుపెట్టి నైట్ పుల్కా చేసుకునే వరకు నాకు గ్యాస్ సిలిండర్ ఇమీడియట్గా అవైలబుల్గా ఉండాలి. సో ఇప్పుడు ఒక ఎప్పుడన్నా సిలిండర్ అయిపోయిందంటే స్పేర్ సిలిండర్ రెడీగా పెట్టుకుంటున్నాం. ఒక్కరోజు కూడా సిలిండర్ లేదు అనేది మనం ఊహించలేము. అది ఎవరైనా కానివ్వండి, ఎలాంటి స్థాయి వాళ్ళకైనా గ్యాస్ సిలిండర్ అనేది చాలా అవసరం. మరి ఇలాంటి నిత్యావసర వస్తువుని ఇంత ధరలు మండిపోయేలా చేస్తుంటే మనం ఏం చేయాలి? అది ఇప్పుడు మన జర్నలిస్ట్ గారే చెప్పాలి. కోటేశ్వరరావు గారు, దీనికి సొల్యూషన్ ఏముందో, మీ మైండ్లో ఏముందో ఒకసారి చెప్పండి, నేను కూడా వినాలనుకుంటున్నాను. రైట్, పద్మ శర్మ గారు చెప్తున్నారండి. కోటేశ్వరరావు గారు, మరి ఈ యొక్క పరిస్థితి ఏవైతే ఉందో, 800గా ఉన్నప్పుడు కొనుగోలు చేస్తాం, అంతకుముందు కూడా కొనుగోలు చేస్తాం, ఇప్పుడు 1100, 1200 ఉన్నప్పుడు కూడా కొనుగోలు చేస్తాం, ఇలా కొనుగోలు చేస్తూ వెళ్ళడమేనా లేకపోతే ఏమైనా ప్రత్యామ్నాయంగా మార్గం ఏమైనా ప్రభుత్వం చూసే అవకాశం ఉందా అంటూ వారు అడుగుతున్నారు, ఏమంటారు? ఇప్పుడు ధరలు పెరిగిన తర్వాత సహజంగానే ఒక గ్యాస్ అనే కాదు, ఏ వస్తువు ధర పెరిగినా కానీ దాని వినియోగం అనేటువంటిది పరిమితం చేసుకుంటారు. ఎందుకంటే కుటుంబాలు తమకు వచ్చేటువంటి ఆదాయాన్ని దేనికి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, లేదా వచ్చేటువంటి అవసరాలకి ఏదైనా మనం 4 డబ్బులు పొదుపు చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇటువంటి ఆలోచనలన్నీ కూడా కుటుంబాల్లో చేస్తాయి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు 5-6 వేలు కాదు, ఈవెన్ 10-15 వేలు వచ్చేటువంటి వాళ్ళు కూడా నెలకు 1000 రూపాయలు గ్యాస్, కేవలం గ్యాస్ మీదనే ఖర్చు పెట్టాలంటే అది నిజంగా వాళ్ళకి భారమైనటువంటి విషయమే. ఇక దీన్ని ఎట్లా పరిష్కరించాలి ఏమిటి అన్నప్పుడు పరిష్కార మార్గాలు అనేటువంటివి ఉన్నాయి. గతంలో కూడా ఒక్కసారిగా అంటే అంతర్జాతీయంగా వచ్చేటువంటి మనం చమురు కానివ్వండి, లేకపోతే మన ఎల్పిజి కానీ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటాం, మన దగ్గర లేవు. అందుకని దేశీయంగా మన ఉత్పత్తిని పెంచుకోవడం అనేటువంటిది ఒక మార్గం. రెండోది మనం దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతి చేసుకునేటప్పుడు దాన్ని భరించలేనటువంటి స్థితి కనుక ఉండేట్లయితే సబ్సిడీలు ఇవ్వడం మినహా మరొక మార్గం లేదు. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఎల్పిజి ఉంది, సహజ వాయువు మన పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి, లేదా విద్యుత్తు హీటర్లతోటి వంట చేసుకునేటువంటి ఈ రకరకాల పద్ధతులు మనకు తెలుసు. ఇవాళ మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం మన దేశంలో ఉన్నటువంటి ధరల కంటే 28 దేశాల్లో ధరలు తక్కువ ఉన్నాయి ఎల్పిజి ధరలు, అదే సమయంలో 22 దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. అందుకని ఎందుకు కొన్ని దేశాల్లో ఎక్కువ ఉన్నాయి, ఎందుకు కొన్ని దేశాల్లో తక్కువ ఉన్నాయంటే పేద మధ్యతరగతి దేశాల్లో గ్యాస్ ని కొనుగోలు చేయలేరు కనుక అక్కడి ప్రభుత్వాలు దాని మీద సబ్సిడీలు ఇస్తున్నందువల్ల వినియోగదారులకు తక్కువగా ఉన్నాయి. అలా కాకుండా ఈ మన గ్యాస్ మీద కూడా పన్నులు విధించడం ద్వారా, లేదా గ్యాస్ ని యాజ్ టీజ్ గా మొత్తం ఎంత దిగుమతి చేసుకుంటే, ఎంత రేటుకు దిగుమతి చేసుకుంటే ఆ రేటు మొత్తాన్ని వినియోగదారుల మీద వసూలు చేస్తున్నటువంటి దేశాల మీద ఎక్కువ ఉంటుంది. అందుకని మనం దేన్ని అనుసరించాలి, ఏ దేశాలను మనం ఆదర్శంగా తీసుకోవాలి, ఏ సమాజాలను మనం ఆదర్శంగా తీసుకోవాలంటే మనము మనతో పాటు మన లాంటి ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి పేద వర్ధమాన దేశాలతోనే మనం పోల్చుకొని దానికి అనుగుణమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అందుకనే 2014లో మన అంటే నరేంద్ర మోడీ సర్కార్ అధికారానికి వచ్చేటువంటి సమయంలో కేంద్ర చమురు సంస్థలు
హెచ్పిసి కానీ లేకపోతే ఐఓపి ఐఓసి కానీ బీపీసీ కానీ ఇవన్నీ కూడా ఈ మూడు ప్రభుత్వ రంగ సంస్థలు గ్యాస్ ను సరఫరా చేస్తాను మనకి. ప్రభుత్వము అదేవిధంగా ఈ మార్కెటింగ్ సంస్థలు ఈ రెండో కూడా దాదాపు 150,000 కోట్ల రూపాయల మేరకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చాయి. అందుకని మనకి ధరలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 400 రూపాయలకి మనకి గ్యాస్ బండ్ వచ్చిందంటే ఆ రోజు 800, 900 ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్నది రేటు. అందుకని ఇప్పుడు కూడా ధరలు విపరీతంగా పెరిగినటువంటి స్థితిలో అదే దాటి మినహా అంటే సబ్సిడీ ఇవ్వడం మినహా మరొక మార్గం లేదనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. రైట్ అండి, ఇక్కడ సబ్సిడీలు అంటే రెండు అంశాలు మనం పరిగణలో తీసుకోవాలి. మరి మీరు కూడా అనలిస్ట్ గా ఉన్నారు, ఇదే సబ్సిడీలు ఇదే పథకాలుగా ఇస్తూ ఒక శ్రీలంక ఏ విధంగా అయింది మనం చూస్తున్నాం, ప్రభుత్వం అంటే ఏ దశకు చేరుకున్నదో, అదేవిధంగా సబ్సిడీలలో కూడా కోతలు విధించిన పరిస్థితి మనం చూస్తున్నాం, ఈ రెండింటిని ఎలా మనం తీసుకోవచ్చు అంటారు? సబ్సిడీలు జనానికి సబ్సిడీలు ఇచ్చినందువల్ల శ్రీలంకలో ఈ సంక్షోభం రాలేదనేటువంటిది ముందుగా మనం గమనించాలి. ఇక్కడ సబ్సిడీలు అనేటువంటివి గతంలో 26%, 30% కార్పొరేట్ పన్ను వసూలు చేసేవాళ్ళు మన ప్రభుత్వం. అటువంటిది ఇవాళ 20%, 22% కార్పొరేట్ల మీద పన్ను తగ్గించారు. అందువలన కరోనా సమయంలో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సామాన్య జనం అందరూ కూడా ఉన్న పొదుపులు పోగొట్టుకొని అప్పులు చేసి కరోనా నుంచి బయటపడటానికి ఆసుపత్రులు పాలై ఏ విధంగా ఆ అప్పులు తీరక లేదా మన కుటుంబ సభ్యులు కరోనా సోకిన ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బతక్క ఎంతటి వేదన అనుభవిస్తున్నామో ఇప్పటికీ ఆ అటువంటి పరిస్థితిని అనుభవించిన వాళ్ళందరికీ తెలుసు. మరి కార్పొరేట్లకి ఆ విధమైనటువంటి రాయితీలు ఇచ్చిన కారణంగానే జనాలకి పనులు పోయి లేకపోతే ఆదాయాలు తగ్గి కరోనా కాలంలో మొత్తం అంతా అతలాకుతలమై జీవనం అస్తవ్యస్తం అయితే కార్పొరేట్లకి మరి లాభాలు ఎలా పెరిగాయండి? కార్పొరేట్లకు లాభాలు ఎలా వచ్చాయి? అందువలన కార్పొరేట్ పన్ను అనేటువంటిది వివిధ దేశాల్లో కార్పొరేట్ పన్ను చాలా ఉన్నది, ఆదాయ పన్ను కానివ్వండి ఇవన్నీ కూడా. అందుకని కార్పొరేట్లకి శతకోటీశ్వరులు లేకపోతే బిలియనీర్లు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు, లేకపోతే అంబానీ లేకపోతే అదానీ ఇటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు వేల కోట్లు సంపాదించడానికి. అందువలన ఇటువంటి వాళ్ళ మీద ఆ పన్ను విధించి ఆ పన్నుని సామాన్యులకి సబ్సిడీ ఇవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు విద్యుత్ ఉన్నది, విద్యుత్ 8 రూపాయలు 9 రూపాయలు ఒక యూనిట్ సరఫరా ఖర్చు అనుకుంటే మరి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి మొత్తం ఉచితంగా ఇస్తా ఉంది కదా, ఎందుకని ఇవ్వాల్సి వస్తా ఉంది? ఎందుకని ఇవ్వాల్సి వస్తుందంటే ఆ రైతాంగం పండించకపోయేట్లయితే మనకి ఆహార భద్రత సమస్య వస్తుంది. అందువలన ఈ విధమైనటువంటి సమాజంలో సమతుల్యతని పాటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే బడ్జెట్ అంటే ఏమిటి? వచ్చినటువంటి ఆదాయాన్ని దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత కేటాయించాలి, దేనికి రాయితీ ఇవ్వాలి, ఇదే కదా. అటువంటి సమతుల్యతను పాటించేటువంటి క్రమంలో దీనికి సామాన్య జనానికి అవసరమైనటువంటి సంక్షేమానికి ఖర్చు పెట్టాలనేటువంటిది అనేక దేశాల్లో ఉన్నటువంటి ఒక భావన. శ్రీలంకలో జరిగింది ఏంటంటే అది కాదు, జనానికి ఇచ్చినది వల్ల కాదు, ధనికులకి అక్కడ ధనికుల నుంచి వసూలు చేయాల్సినంత పన్ను వసూలు చేయలేదు. అదేవిధంగా అక్కడ పంటలు పండించడానికి అవసరమైనటువంటి రసాయనిక ఎరువులు వాడకపోవడం, ఇటువంటి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి లోపాల కారణంగా శ్రీలంక అనేటువంటిది దెబ్బతిన్నది. రెండవది, శ్రీలంక ప్రధానమైనటువంటి ఆదాయం, ఒక ప్రధానమైనటువంటి ఆదాయం టూరిజం. కరోనా కాలంలో అక్కడికి వెళ్ళేటువంటి టూరిస్టులు మొత్తం దాదాపు తగ్గిపోయారు. అందువలన ఆ విధంగామైనటువంటి ఆదాయ లోటు, ఇట్లా అనేకమైనటువంటి అంశాల కారణంగా ఉంది. కానీ మన దేశానికి పరిస్థితి అది కాదు కదా. మనం ఇవాళ అంబానీకి కానీ అదానికి కానీ లేకపోతే ఇంకోళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఒక పరిశ్రమ పెడుతున్నాం అంటే భూమి ఉచితంగా ఇస్తున్నాం, కరెంటు రాయితీలకు ఇస్తున్నాం, కొన్ని సంవత్సరాల పాటు మీరు మీరు చేసేటువంటి ఉత్పత్తుల మీద మేము పన్నులు వేయమని చెప్పి చెప్తున్నాము. మరి వాళ్ళకి ఆ విధంగా ఇచ్చినప్పుడు, వాళ్ళ వాళ్ళ సంపదలు ఆ విధంగా పెడుతున్నప్పుడు కొనుగోలు చేయలేనటువంటి జనానికి మరి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీ ఏమిటి? సబ్సిడీలే కదా. ఆహార భద్రత పథకంలో భాగంగానే కదా ఇప్పుడు మనం కిలో రూపాయికి ఇచ్చినా లేకపోతే
₹2 ఇచ్చిన ₹5 ఇచ్చిన సబ్సిడీ బియ్యం అనేది అదే కదా. అదే విధంగా బియ్యం ఇస్తున్నప్పుడు ఆ బియ్యం వండుకోవడానికి అవసరమైనటువంటి గ్యాస్ కూడా సబ్సిడీ ఇవ్వాలి, లేకపోతే ప్రయోజనం ఏముంది? అంటే ఒకవేళ మరి కోటేశ్వరరావు గారు అంటే ఇప్పటి వరకు మనం అనుకున్నట్లుగా మరి బేటీ పడావో బేటీ బచావో లాగా మరి గ్యాస్ పరివారంకో లేకపోతే గ్యాస్ జనకో బచావో అని కొత్త ప్రోగ్రామ్ వస్తే బాగుంటుందంటారా? డెఫినెట్ గా పేరు ఏదన్నా పెట్టుకోనివ్వండి. మనకి మనకి పేరు పేర్లో ఏమన్నది పెన్నది అన్నట్టుగా పేరు ఏమిటి కాదు. మన జనానికి రిలీఫ్ ఏమిటి, మన మహిళలకి రిలీఫ్ ఏమిటి? ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేటువంటి వంటకి లేదా గ్యాస్ పొయ్యి మీద చేసేటువంటి వంటకి మన మేడం గారికి బాగా తెలుస్తుంది. ఎస్, పద్మ శర్మ గారు కూడా అదే కరెక్ట్ గా చెప్పారండి. అంటే వంట రూమ్ లో వంట చెరకు ఉపయోగించినప్పుడు వచ్చిన కన్నీరు, గ్యాస్ ధర పెరిగినప్పుడు కూడా కన్నీరు అదే కన్నీరు సేమ్ సేమ్ అంటుంది. అందుకనే అప్పుడు ఆ కన్నీరును తొలగించేటువంటి గ్యాస్ ఇచ్చి గ్యాస్ ధరను పెంచితే మళ్ళా ఈ కన్నీరు వచ్చినందువల్ల అంటే అప్పుడు 7 పే ఇప్పుడు 7 పే అన్నట్టుగా మహిళల పరిస్థితి అనేటువంటిది మారదు. అందువలన మహిళలే కాదు, ఇది మొత్తం కుటుంబాలన్నిటికీ సంబంధించినటువంటి సమస్య. ఒక మహిళలంటే మనకు సాంప్రదాయకంగా మహిళలే వంట చేస్తున్నారు కనుక మనం మహిళలు వంట ఇళ్ళు మహిళలు అని చెప్పుకుంటాం, కానీ మొత్తం ఫ్యామిలీకి సంబంధించినటువంటి సమస్య. అందువలన మీరు చూడండి, ఇప్పుడు కరోనా సమయంలో ఈ ఉజ్వల పథకం కింద 9 కోట్ల మందికి 9 కోట్ల కనెక్షన్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద. అంటే వాళ్ళకి మామూలు కనెక్షన్ ఇచ్చేటువంటి దానికంటే రాయితీ ధరలకు ఇచ్చారు వాళ్ళు. ఇచ్చి ఒక 3 నెలల పాటు ఆ సమయంలో ఆదాయాలు లేవు పనులు లేవు అనే కారణంతో ఒక 3 నెలల పాటు మేము ఫ్రీగా సిలిండర్లు ఇస్తామని చెప్తే 9 కోట్ల కనెక్షన్లకు కాను తీసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్ల సంఖ్య అంతా పార్లమెంట్ లో చెప్పిన అంశాలే, నేను చెప్పేవి కాదు. 14 కోట్ల చిల్లర కానీ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తే తీసుకుంటే 9 × 27 కోట్లు సాధారణమైనటువంటి లెక్క అందరికీ తెలిసింది. మరి ఎందుకని వీళ్ళు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు అంటే అనేక మంది వలసలు వెళ్ళి ఆ వలసలు వెళ్ళిన దగ్గర బండలు తీసుకెళ్లలేక తీసుకెళ్తే మళ్ళీ అక్కడ కనెక్షన్ మార్చుకోకపోతే అక్కడ ఇవ్వరు కదా. అందుకని ఇటువంటి అనేకమైనటువంటి సమస్యల కారణంగా ఉచితంగా ఇచ్చినా గానీ గ్యాస్ బండల్ను తీసుకోలేనటువంటి దుస్థితిలో మన పేదలు ఉన్నారు. అందుకని వీటన్నిటినీ గమనంలోకి తీసుకొని సంక్షేమ చర్యల్లో భాగంగా ఈ రాయితీలు ఇవ్వాలనేటువంటిది మనం చెప్తున్నాం. రైట్, పద్మశర్మ గారు, ఇప్పుడు మరి ఆ పన్నులు కానీ ట్యాక్సులు కానీ ఇవన్నీ మాకు సంబంధం లేదు, మాకు ఇళ్లలో మహిళలకి ఎటువంటి కన్నీరు కార్చకుండా ఈ యొక్క గ్యాస్ మాకు అందించాలి అన్న కోణం మీరు వినిపిస్తున్నారా? అంతే కదండి. ఇప్పుడు ఏ మార్పు వచ్చినా మధ్యతరగతి వాళ్ళకే, మామూలు కింది స్థాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ పరిస్థితికైనా అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు కూడా కట్టెలు పోయి పెట్టుకుని వండుకోగలరు. పై స్థాయి వాళ్ళు ఇండక్షన్ స్టవ్స్ ఎలక్ట్రికల్ స్టవ్స్ పెట్టుకుని వాళ్ళు వండుకుంటారు. ఎటు వచ్చి ఈ మధ్యతరగతి వాళ్ళు ఈ గ్యాస్ సిలిండర్కి అలవాటు పడి సిలిండర్ ఉంటే తప్ప వంట చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ కట్టెల పొయ్యికి వెళ్ళలేరు, అలానే ఇమీడియట్గా ఇండక్షన్ స్టవ్కి రాలేరు. సో అలాంటి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందండి. ఈ మధ్యతరగతి వాళ్ళకి మాత్రము ఈ పెరుగుదల అనేది చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఈ వంట అనేది మహిళల సార్ అన్నట్టు మహిళలకు సంబంధించింది కాదండి, మహిళలు వండినా పురుషులు తినాలి. పురుషులు ఇప్పుడు చెఫ్స్ ఎక్కువ వాళ్లే ఉన్నారు, ఈ షెఫ్స్ మెయిన్ షెఫ్స్ అందరూ వాళ్లే ఉన్నారు. సో ఆడ మగాని కాదు, వంట అనేది ప్రతి జీవించే ప్రతి వ్యక్తికి తిండి అవసరం కాబట్టి వంట అనేది అందరికి సంబంధించిన విషయం. ఈ వంట గ్యాస్ ప్రాబ్లం అనేది అందరికి సంబంధించింది. సో ఇప్పుడు ప్రస్తుతం మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే వాళ్ళు గొంతు ఎత్తి ఇది మాకు నార్మల్ స్థాయికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు కార్పొరేట్లకు ఎందుకండి, వాళ్ళు ఎప్పుడు కూడా రిచ్ అమీర్ అంటే రిచ్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతున్నారు. ఎప్పుడు మనం కార్పొరేట్లకు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చే బదులు అదేదో ఇతర దేశాలు పాటించిన విధంగా మన రాయితీలు ఇచ్చి ఎలా అయితే రూపాయికి 2 రూపాయలకి 5 రూపాయలకి బియ్యం ఇస్తున్నారో అలాగే అది వండుకోవడానికి గ్యాస్ కూడా తగిన రేట్లో అందుబాటు ధరలో ఇస్తే అందరికి ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ఇది మనందరం కలిసి ఎలుగెత్తి దీనికోసం పోరాడాల్సిన సమయం. మనం ఇది ఈ వంట గ్యాస్ అనేది అందరికీ అందుబాటు ధరలో రావాల్సిన టైం వచ్చింది, దానికి ఏం చేయాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్నామండి, దీన్ని విని ఏ ప్రభుత్వమో ఎవరో ఇప్పుడు చాలా వాటికి చాలా యాజిటేషన్స్ చేస్తున్నారండి. ఇది మన నార్మల్ హక్కు, ఇది చాలా చిన్న విషయం. మనకి రాయితీలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి అందుబాటు వచ్చేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో ఆ దిశగా ప్రభుత్వం
ఈ ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, కోటేశ్వర గారు, మరి ఈ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాలే చొరవ తీసుకోవాలి, ప్రభుత్వాలే మాకు మేలు చేయాలి అని మహిళలు చెబుతున్న మాటగా ఒకవేళ ఉంది అనుకుంటే మీ యొక్క ఆన్సర్ ఏంటంటారు అనలిస్ట్గా? అది ఒక మహిళలు చెప్తున్న మాటే కాదు, యావత్ సమాజం, యావత్ కష్టజీవులైనటువంటి వాళ్ళు అందరి యొక్క డిమాండ్ అది. ఇప్పుడు మనం సబ్సిడీ ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు 1000 రూపాయలు 1100 రూపాయల గ్యాస్ బండ్ అని 500కి ఇస్తున్నాం అంటే 600 మన జేబుల్లో వేసుకోము, 600ని ఇతర వస్తువులు కొనుగోలకు మేము మనం వినియోగిస్తాం. ఇతర కొనుగోలు వస్తువులకు వినియోగించినప్పుడు ఆ ఇతర వస్తువుల కొనుగోలకు డిమాండ్ పెరుగుతుంది. ఆ ఇతర వస్తువులు డిమాండ్ పెరిగినప్పుడు వాటి తయారీకి డిమాండ్ పెరుగుతుంది. ఆ తయారీకి డిమాండ్ పెరిగినప్పుడు సహజంగానే మనకు ఉపాధి కూడా దొరుకుతుంది. అందుకని ఇది ఒక సైకిల్. అందుకని జనాల దగ్గర డబ్బులు ఉండటం అనేటువంటిది ముఖ్యం, జనానికి ఆదాయం రావడం ముఖ్యం. ఆదాయం వచ్చినప్పుడే మొత్తం వినిమయం పెరుగుతుంది. వినిమయం పెరిగినప్పుడే కదా మన పరిశ్రమలు కానీ లేకపోతే వాణిజ్యం కానీ పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు అది ఉపాధికి దారితీస్తుంది. ఆ ఉపాధికి దారితీసినప్పుడు మళ్ళా వాళ్ళకి ఆదాయం వస్తుంది. అందువల్ల ఈ ఆదాయం అనేటువంటిది క్రమంగా పెంచుకుంటూ పోయేట్లయితే ఈ దయాదాక్షిణ్యాలతో ఇచ్చేటువంటి సబ్సిడీల కోసం ఎవరు చూడరు, చూడాల్సినటువంటి అవసరం లేదు మనకి. అందుకని మనకు తగినటువంటి కష్టం, ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 10-12 సంవత్సరాలుగా అసంఘటిత రంగ కార్మికులు అంటే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, లేదా ముఠా కూలీలు కావచ్చు, లేదా ఇంకా చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా గత 10-12 సంవత్సరాలుగా వేతన సవరణ జరపలేదు, వేతనాలు కనీస వేతనాలను పెంచలేదు. మరి ఈ 10-12 సంవత్సరాల్లో పెరిగిన ధరలు ఏమిటి, ఇతర అంశాలు ఏమిటి, మరి వాటన్నింటినీ ఎందుకని ప్రభుత్వాలు, అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, ఎందుకని మరి వేతనాలు పెరిగే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 10 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు సవరణ చేస్తూ ఉంది, 6 నెలలకు ఒకసారి కరువు బడ్జెట్ సవరణ చేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వము 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేస్తా ఉంది, 6 నెలలకు ఒకసారి ఇస్తా ఉంది. మరి అసంఘటిత రంగ కార్మికులు 80% ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకి వేతన సవరణ లేదు, పెంపుదల లేదు, ఎట్లా బతకాలి వీళ్ళు పెరుగుతున్నటువంటి ధరలతో? ఇది సమస్య. ఇది ఒక మీనా లేకపోతే మనం చర్చించుకునేటువంటి వాళ్ళ సమస్య కాదు, రోజువారి ఒక బతుకు సమస్య. అందుకని ఈ బతుకు సమస్యను ఎవరు పరిష్కరించాలి? ప్రభుత్వాలే పరిష్కరించాలి. ప్రభుత్వాలు ఆ పని చేస్తాయో లేవా? రైట్, అంటే భూమి గుండ్రంగా ఉన్నట్లు మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వస్తున్నాం. మరి ప్రభుత్వం ఎంపిక చేసుకునేటప్పుడే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇవి మాకు ఇలా చేస్తేనే మేము ఓటు వేస్తాం అన్న విషయాన్ని వాళ్ళు ఒకవేళ డిక్లేర్ చేస్తుంటే బాగుంటుందేమో, ఏమంటారు మీరు? బాగుంటుంది. ఇప్పుడు 2014లో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నినాదం ఏంటి, అచ్చేదిన్. అచ్చేదిన్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అంతకు ముందున్నటువంటి పరిస్థితి బాగలేదు, నేను అధికారానికి వస్తే మీకు మంచి రోజులను తెప్పిస్తాను. అదే విధంగా బ్లాక్ మనీ, బ్లాక్ మనీ అనేటువంటిది పెద్ద ఎత్తున ఉన్నది. మొత్తం దేశ విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని కనుక మొత్తం కనుక మనం వెలికి తీసేట్లయితే దేశంలో ఉన్నటువంటి జనాభాకి ఒక్కొక్కరికి ఖాతాలో 15 లక్షల వరకు మనం వేయవచ్చు అనేటువంటి ప్రచారం కూడా చేశారు. మరి ఏమైంది ఆ బ్లాక్ మనీని ఏం చేశారు, ఆ అచ్చేదిన్ నినాదాన్ని ఏం చేశారు? అందుకని మనం పాలకుల్ని మనం ఎన్నుకుంటున్నాం రాజ్యాంగం ప్రకారం, వాళ్ళ బాధ్యత ఎన్నుకోవటం అనేటువంటిది మన బాధ్యత, లేదా ఎన్నుకున్నటువంటి వాళ్ళు వాగ్దానం మరచినప్పుడు లేదా వాగ్దానం భంగం చేసినప్పుడు డిమాండ్ చేయటం కూడా మనకు బాధ్యత. రైట్, కోటేశ్వర గారు, ఇప్పుడు బాధ్యత గురించి మనం గుర్తు చేసుకుంటున్నామని ఈ బాధ్యత ప్రభుత్వాలకు లేదా, బాధ్యత గుర్తుకు రావడం లేదా, మరి ముఖ్యంగా ఇళ్లలో ఉండవలసిన అంటే ఇళ్లలో ఉండవలసిన గ్యాస్ బండలు రోడ్లు ఎక్కుతున్నాయి, రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు, మరి ఇంత జరుగుతున్నా సరే సామాన్యులకు సబ్సిడీల కోత ధరల మోత తప్పడం లేదు, మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉంటే బాగుంటుందంటారు? ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో స్మృతి ఇరానీ గారు మినిస్టర్గా ఉన్నారు. ఆమె 8 సంవత్సరాల క్రితం గ్యాస్ ధరలు పెరిగినప్పుడు సిలిండర్లు వేసుకొని వీధుల్లో కూర్చొని ఇదిగో చూడండి మహిళలకి ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ స్మృతి ఇరానీ గారు, అంటే నేను ఊరికే ఆమె మంత్రిగా ఉన్నారు కనుక చెప్తున్నా, ఎవరైనా కావచ్చు,
అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విధంగా డిమాండ్ చేసినటువంటి వాళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత మరి దాన్ని మరిస్తే ఎలాగా, దాన్ని ఏమన్నాం. అందుకని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ విధి, ఆ విధిని వాళ్ళు నిర్వర్తించాలి. అంతకు మినహా మరొక డిమాండ్ లేదు. మనమేమి ఇప్పుడు ఏదో అంబాని అదాని లాగా మనకేం వేల కోట్లు ఇమ్మని అడగట్లేదు కదా. మనకి ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల గ్యాస్ సిలిండర్ మీద 500 600 ఇమ్మంటున్నాం. అది మళ్ళా మనం ఖర్చు పెడుతున్నాం కదా. మనమేమి దాన్ని ఏమి 500 600 తోటి తెల్లవారేసరికి మనమేమి 100,000 ఎకరాలో లేకపోతే 1000 ఎకరాలో 1000 గజాల స్థలాలు కొనేది ఏమి ఉండదు. మనకి మళ్ళీ ఇంకో దానికి ఖర్చు పెడతాం మనం. అందువలన ఈ సంక్షేమం అనేటువంటి అనేక దేశాల అనుభవం అదే, అనేక దేశాల అనుభవం అదే. ఎవరికైతే జనానికి ఇప్పుడు అమెరికాలో కరోనా సమయంలో 500,000 కోట్ల డాలర్లని అక్కడ ప్రభుత్వం జనానికి ఆదాయాన్ని పెంచే విధంగా డైరెక్ట్ క్యాష్ ఇచ్చింది లేదా ఇతర ప్రోత్సాహకాలు ఇచ్చింది. ఆ క్యాష్ని మార్కెట్ లోకి తెచ్చిన తర్వాత వాళ్ళు కొనుగోలు చేద్దామంటే సరుకులు లేవు అక్కడ. ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అది. అందువల్ల మన దేశంలో కూడా మన జనం ముఖ్యంగా సామాన్య జనం కొనుగోలు శక్తి లేనటువంటి పేద మధ్యతరగతి వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఆదాయాలు పెంచాలి. పెంచిన ద్వారా ఈ కొనుగోలు శక్తి పెరుగుతుంది. అప్పుడు సబ్సిడీలు అవసరం ఉండదు, మరొకటి అవసరం ఉండదు అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. రైట్. మరి గ్యాస్ బండలు గుదిగు బండలుగా మారకుండా, అదేవిధంగా మరి గ్యాస్ బండలు అనేవి మరి భయంకరమైన ఒక పదార్థంగా మారకుండా ఉండాలంటే ప్రభుత్వాల తీరుల్లో కానీ పాలసీలు కానీ ఏమాత్రం మార్పులు వస్తే బాగుంటుందంటారు? మొత్తం సంక్షేమ పథకాలను అమలు జరపాలి. సమతుల్యతను పాటించుకుంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు అంబానీలకి అదానీలకి 100,000 కోట్లు 200,000 10,000 కోట్లు వచ్చింది అనుకోండి, మనం అదే జనానికి సామాన్య జనానికి గోచుపాత్రలకి ఉన్నటువంటి గోచు కూడా ఊడిపోతే ఏంటి పరిస్థితి ఏమిటి? అందువల్ల ప్రభుత్వాలకి సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ సామాజిక బాధ్యతను వాళ్ళు అమలు జరపాలి. ఎట్లా అమలు జరుపుతారు అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి. లేదా మాకు సామాజిక బాధ్యతను అమలు జరిపే బాధ్యత లేదంటారా? మీరు ఆ విషయం ఎన్నికల్లో చెప్పండి. మేము అచ్చేదిని తీసుకొస్తామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు మీరు దాని గురించి మాట్లాడకపోతే నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వ్యక్తులు ఎవరని కాదు. ఆ వాళ్ళు ఇచ్చేటువంటి నినాదాలు, ఆ నినాదాలు ఏమిటి, ఆ నినాదాలను ఎందుకని వాళ్ళు వెనక్కిపోతున్నారు, ఎవరు ప్రశ్నించాలి? మరి మనమే కదా, జనమే ప్రశ్నించాలి. అడగండి, అమ్మైనా పెట్టదు. ఇలా అంటే మనం ఓట్లు వేసి గెలిపించుకొని మరి అడుగుతూనే ఉండడం ఎంతకాలం, ప్రశ్నించకుండా ఉండడం ఎంతకాలం? ఎస్, ఆ మన డిమాండ్లు తీరేంత వరకు. డిమాండ్లు అంటే మనం ఏదో అడ్డగోలు డిమాండ్లు మనం ఏమి అడగట్లే. కనీస డిమాండ్లు మనం అడుగుతున్నాం. కనీసం గౌరవప్రదమైనటువంటి వేతనం, మేడం గారికి తెలుసు గౌరవప్రదమైనటువంటి వేతనం, 50,000 60,000 వచ్చేటువంటి వాళ్ళకి ఉండేటువంటి జీవన లైఫ్ స్టైల్, వాళ్ళకి గౌరవం ఎలా ఉంటుందో, 5,000 10,000 వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే కదా. అందుకని గౌరవప్రదమైనటువంటి జీవనం గడపడానికి అవసరమైనటువంటి వేతనం ఇవ్వాలి. అది ఇవ్వలేనప్పుడు అటువంటి వాళ్ళకి సబ్సిడీల ద్వారా కాంపెన్సేట్ చేయాలి. రైట్. మరి గతంలో కూడా మనం అనుకున్నట్లుగా కానా కపడా మకాన్, అదేవిధంగా గ్యాస్ అన్న పదం కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటారా? డెఫినెట్గా అది ఒక నిత్యావసర వస్తువు ఏర్పడింది. ఇప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టెల పొయ్యిలో లేకపోతే ఇంకోటో ఏ దొరికితే అది మనం వండుకునేవాళ్ళం. కానీ ఇవాళ గ్రామాల్లో అపార్ట్మెంట్లలో కట్టెల పొయ్యిలు పెట్టుకుంటా ఉంటే కుదురుతుందా? లేదు. ఇళ్లలో అసలు కట్టెలు దొరుకుతాయా మనకి? ఆ కట్టెల కోసం మళ్ళా మనం వెళ్ళాలి కదా. అందువలన లైఫ్ స్టైల్ మారింది. ఆ మారినటువంటి లైఫ్ స్టైల్లో గ్యాస్ అనేటువంటిది విడదీ రానటువంటి బంధం, కుటుంబాల్లో విడదీ రానటువంటి బంధం. పొద్దున్నే గ్యాస్ కనుక అయిపోయి మన దగ్గర స్పేర్ సిలిండర్ లేకపోతే ఆ కుటుంబంలో మంటలు పడేటువంటి ఇబ్బందులు ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది తప్ప మళ్ళాగా కబుర్లు చెప్పేటువంటి వాళ్ళకి తెలియదు. అందువల్ల ఈ మన జీవితంలో భాగంగా మారినటువంటి గ్యాస్ విషయంలో కానివ్వండి, లేదా ఇతర ఏ నిత్యావసర విషయంలో కానివ్వండి, వైద్యం కూడా అంతే కదా. రైట్. అందువల్ల వీటన్నిటి విషయంలో ప్రభుత్వాలు తమ వైఖరిని సవరించుకొని జన సంక్షేమానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రైట్ అండి. కోటేశ్వర గారు, చివరిగా పద్మశర్మ గారు మీరేం సజెస్ట్ చేస్తారు? ఉన్న పరిస్థితి ఇది, పరిస్థితి ఇది, సమస్య ఇది, మనకి తెలుసు ఏం చేయాలో అనేది మనం చెప్తున్నాము. దీనికి రెండింటినీ సయోధ్య చేయడానికి ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే.
మన సామాన్య ప్రజలకు అందుబాటులో చేతులెత్తేస్తున్నాయి, కానీ మనం ఓట్లేసి ఎన్నుకున్న వాళ్లే ఇలా చేస్తున్నారనే విషయాన్ని మీరు కూడా ఇప్పుడు ప్రస్తావించారు. మనం అచ్చేది రావాలని, అచ్చే సర్కార్ రావాలని మనం అనుకుని ఓట్లు వేసాం. అప్పుడు మనకి తెలియదు వీళ్ళు ఇలా చేస్తారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలియదు, కేంద్ర ప్రభుత్వం ఏమో అచ్చేది అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటుంది. ఇవన్నీ మాటలు ఆ సమయానికి ఓట్లు రావడానికి చెప్పే కళ్ళబొల్లి మాటలు అనే విషయాలు మనకి ఇప్పుడు ఇలా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. మీ మాటల్లో సొల్యూషన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? సొల్యూషన్ కార్పొరేట్లకు ఇచ్చే రాయితీలు తగ్గించి, వాళ్ళకి ఇచ్చేవి తగ్గించి, సామాన్య ప్రజలకి సబ్సిడీలు పెంచి, వాళ్ళు నిత్య అవసరాల వస్తువులకి ధరలు తగ్గిస్తే అందరూ కాస్త 4,000 నోట్లోకి వెళ్తాయి తప్పకుండా. అలాంటి సామాన్య ప్రజలకు వచ్చే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటల్ని వాళ్ళు నెరవేరిస్తే సరిపోతుంది. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పద్మశర్మ గారు, M.Koteswararo గారు, మరి మీకు కూడా ధన్యవాదాలండి. మరి మొత్తానికి పెట్టుబడులకు కానీ పరిశ్రమ వృద్ధికి కానీ ప్రోత్సాహాల పేరుతో ఆ యొక్క కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కంటే మరి ప్రభుత్వ ఖజానా ప్రజల ఖజానా కాబట్టి, ప్రజల ధనమే కాబట్టి, ప్రజలకే ఇంకొంత సబ్సిడీల రూపంలో మరి ఆ యొక్క సబ్సిడీలను పెంచితే చాలా మంచిదంటూ కూడా మరి వక్తలు విశ్లేషకులు M.Koteswararo గారు చెప్పారు, అదేవిధంగా పద్మశర్మ గారు చెప్పారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దీనికి కీప్ వాచింగ్.